హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ న్యూస్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఏపీ ప్రభుత్వం ఇందాకనే పెన్షన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అనేది రిలీజ్ చేశారు. పెన్షన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించారు. ఇందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల గురించి అయితే మాట్లాడారండి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే పెన్షన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఇచ్చే పెన్షన్లు వచ్చేసి 2500 ఇస్తున్నారు. సో మనకి యాక్చువల్గా ఏపీ ప్రభుత్వం నియమించిన తర్వాత యాక్చువల్గా పెన్షన్ 2000 నుంచి 3000 చేస్తాము, ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతామని చెప్పారు. చెప్పిన విధంగా ఇప్పటి వరకు 2000 నుంచి 2500 చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పెంచుతున్నట్టు చెప్పారు, మరో 250 పెంచుతున్నాము. జనవరి 2023 నుంచి ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకుని ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉంటారో ప్రతి నెల వాళ్ళందరికీ పెన్షన్ని 2750 ఇవ్వాలని నిర్ణయించారు. సో ఈ నిర్ణయం తక్షణమే అమలవుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి ఎవరికైతే పెన్షన్ వస్తాయో వాళ్ళందరికీ 2500 కాదండి, 2750 వస్తాయి. ఇది వచ్చేసి ఎవరైతే వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే పెరుగుతుందండి. మిగతా పెన్షన్లు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ లేదా వికలాంగుల పెన్షన్ కానీ ఇవైతే పెంచలేదు. ఎవరైతే వితంతు పెన్షన్ అలాగే వృద్ధాప్య పెన్షన్ మాత్రమే పెంచుతున్నట్టు ప్రకటించారు. సో ఈ పెంచిన పెన్షన్ అనేది మనకు జనవరి 1వ తారీఖున ఏదైతే పెన్షన్లు పంచుతారో అది జనవరి 1వ తారీఖున పంచే పెన్షన్లు 2750 వస్తాయండి. సో అందరూ ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళందరికీ వస్తుంది. అలాగే ఎవరైతే కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్నారో అర్హులై ఉంటే కనుక వాళ్ళకు కూడా పెన్షన్ అనేది శాంక్షన్ అయితే కనుక 2750 వస్తుంది. ఇకపై నుంచి 2500 కాకుండా 2750 వస్తుంది. అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్లో మరో ముఖ్యమైన విషయం చెప్పారండి. ఎవరైతే మనకు స్కూల్ పిల్లలు ఉంటారో, 8th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ కంటెంట్ అనేది మనం డెలివరీ చేయాలి. వాళ్ళందరి కోసం మనము ఏదైతే ముందుగా చెప్పిన విధంగా అందరికీ ట్యాబ్లు ఇస్తాము. 8th క్లాస్ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్యాబ్లు ఇస్తామని చెప్పాం కదా, ఆపదకానికి కూడా ఆమోదం తెలిపారు. మనకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎవరైతే 8th క్లాస్ పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ మనకు ట్యాబ్స్ అనేది పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధించారు. ఒకసారి ట్యాబ్స్ అనేది వచ్చిన తర్వాత అందరికీ కంటెంట్ అయితే ఏదైతే సబ్జెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏదైతే పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ వాళ్ళకు ఆ ట్యాబ్లో చదువుకునే విధంగా అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన బడ్జెట్ అన్నీ అలాకెట్ అయిపోయింది. మనకు ట్యాబ్లు కూడా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ వస్తాయి, వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలే పంచాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సిందండి. ప్రస్తుతానికైతే ఈ పథకం కూడా అమలు కానుంది. ఎవరైతే 8th క్లాస్ పిల్లలు చదువుతుంటారో వాళ్ళందరికీ మనకు ట్యాబ్లు అనేది పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యారు. ఇది కూడా మనకు 2023లోనే అమలు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారండి. సో ఈ రెండు విషయాలు ఇప్పటివరకు చెప్పారు, మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుందండి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మీకు లేటెస్ట్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.